డబ్బులు ఉంటే గానీ పేదవాళ్ళకి ఇవ్వటానికి వీళ్ళ దగ్గరికి డబ్బులు ఉండవు, మనసు రాదు. ఇవాళ దులహనే కాదండి, విదేశీ విద్య. ఆ రోజున ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి చెందినటువంటి పిల్లలు విదేశాల్లో చదువుకోవాలనుకుంటే దాదాపు 15 లక్షల రూపాయలు, 15 లక్షల రూపాయలు మేము ఆ రోజున విదేశీ విద్య కింద ఆర్థిక సాయం చేశాం సార్. ఇవాళ ఏమైపోయింది విదేశీ విద్య? అది కూడా చెప్పేశారు కోర్టులోనే. అదే చెప్తా పక్కన పెట్టేశామని చెప్పారు పట్టాభి గారు. అదే చెప్తా కూడా మీద అంటారు కదా, ఏం దీంట్లో సెషపిషల్ గా తావలేదు. 20 21 ఒకటిలో దానికి ఇవ్వలేదు మేము, పథకం పక్కన పెట్టేశామని చెప్పారు హైకోర్టులో. అదే ఇవాళ ఆ రకంగా ఇంత నిస్సిగ్గుగా విదేశీ విద్య మేము అటకెక్కిచ్చాం, దులహాని పథకానికి డబ్బులు లేవు అని చెప్పేటటువంటి మనుషులు ఏ మొక్కం పెట్టుకుని గడప గడపకి వెళ్తారు సార్? ఏ మొక్కం పెట్టుకుని వెళ్తారు గడప గడపకి? ఏ మొక్కం పెట్టుకుని బస్సు యాత్రలు చేస్తారు? ఏమన్నా సిగ్గుందా అసలు ఈ ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి? ఎలమనండి ముస్లిం రేపు ఇవాళ బయలుదేరి ఎలమనండి? ఒక ముస్లిం కుటుంబం గడప దగ్గరికి వెళ్ళి మీకు ఇవ్వాల్సిన దులహన్ పథకాన్ని నేను ఎగ్గొట్టాను, మీకు ఇవ్వాల్సినటువంటి విదేశీ విద్య ఎగ్గొట్టానని చెప్పి వెళ్ళి ముస్లిం కుటుంబాల గడపల దగ్గరికి వెళ్ళి చెప్పమనండి ధైర్యం ఉంటే అర్థమవుతుంది. ఏదో సాధించేశారంట 3 సంవత్సరాల్లో, గడప గడపకు వెళ్ళి లేదో ఏదో చెప్తారంటే చాలా గొప్పగా ఏదో లెటర్లు రాసిస్తారంట, ప్రజలు ఆశీర్వదించాలంట. అందుకనే చీగొడతా ఉన్నారు. ఏ గడపకి వెళ్ళినా కూడా చీగొట్టేది ఇందుకే విజయ్ గారు. ఇలా ఇలాంటి మోసాలు భరించలేక ఇవాళ ప్రజలు చీగొడతా ఉన్నారు, తరిమి కొడతా ఉన్నారు. ఇంకొక పక్కనే వాళ్ళ అమ్మఒడిలో కూడా భారీగా కొత్త సార్. పోయిన సంవత్సరం 44.4 లక్షల మందికి ఇచ్చి ఈ సంవత్సరం దాన్ని 43.19 లక్షలకి, దాదాపు 129,000 మందికి ఇవాళ కోత పెడుతూ ఉన్నారు అమ్మఒడిలో. అసలు ఇచ్చినటువంటి ఆ 15,000లో కూడా ముందేమో 1,000 రూపాయలు కోత అన్నారు, ఏది టాయిలెట్ క్లీనింగ్కి మెయింటెనెన్స్కని. ఆ 1,000 కాస్త 2,000 అయింది, ఇప్పుడు ఇచ్చేది 13,000. 15,000లో ఇచ్చేది 13,000, దానిలో మళ్ళీ 129,000 మందికి కోత. మళ్ళీ ఇప్పుడు అనేక రకాలైనటువంటి కండిషన్స్, ఏదన్నా ఇతర పథకాల ద్వారా ఏదన్నా స్కాలర్షిప్ కార్పొరేషన్ ద్వారానో స్కాలర్షిప్లు వస్తే మేము ఇవ్వము, మీ కరెంటు బిల్లు ఇంతకంటే ఎక్కువ పెరిగితే మేము ఇవ్వము అని చెప్పి దాదాపుగా అనేక మందికి వాళ్ళ కోతలు పెడుతూ ఉన్నారు. రెండోది విజయ్ గారు, ఇవాళ ఇచ్చే 13,000 కూడా పూర్తిగా ఇవ్వట్లేదు. ఇవాళ మీరు ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలో జరిగే చదువుతున్నటువంటి విద్యార్థుల గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రైవేట్ కళ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇచ్చేటటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో మెయింటెనెన్స్ కోసం కోత పెడుతున్నటువంటి ఆ 2,000 రూపాయలు, అది మరి ఏ ప్రైవేట్ స్కూల్ కానీ ఇచ్చారా మీరు ఇప్పటి వరకు? సరే గవర్నమెంట్ స్కూల్స్ అంటే మీరు ఏదో మెయింటైన్ చేస్తారండి, ఆ 2,000 రూపాయలు ఏదో ఖర్చు పెడుతున్నారు అనుకుందాం. మరి ప్రైవేట్ స్కూల్స్ ఇవాళ ఒక్క ప్రైవేట్ స్కూల్కి కూడా వీళ్ళు కోత పెడుతున్నటువంటి ఆ 2,000 ఏ స్కూల్ యాజమాన్యానికి ఇవ్వలేదు. ఇవాళ అవి కూడా మింగేస్తూ ఉన్నారు, ఆ రకంగా మళ్ళీ ఆదా చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇవాళ అమ్మఒడి పథకంలో కోత, విదేశీ విద్య పథకాన్ని చాలామంది సార్, మొన్న ఈ మధ్య కూడా మా ఆఫీస్కి వచ్చి ఒక కుటుంబం అయితే నిజంగా కళ్ళం నీళ్ళు పెట్టుకుని వాళ్ళ అమ్మాయి ఈ స్కీమ్ ద్వారా వెళ్ళి యుఎస్లో చదువుకుంటా ఉందంట. ఇప్పుడు ఈ స్కీమ్ ఆపేశారు. ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలి సార్? ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు డబ్బులు, ఇప్పుడేమో వీడు వచ్చి ఆపేశాడు. ఎన్నిసార్లు వాళ్ళ ఇంటి చుట్టూ ఆ కార్యాలయాల చుట్టూ తిరిగినా కూడా సమస్య తీరట్లేదు. ఇప్పుడు మా బిడ్డ పరిస్థితి ఏంటి సార్? ఎన్ని ఉద్యోగాలు చేస్తే ఏం సంపాదిస్తుంది సార్? మేమేమో ఇక్కడి నుంచి రూపాయి పంపించలేని పరిస్థితి మాది. ఇవాళ ఏం చేయాలి సార్ అని చెప్పి కళ్ళంట నిలబెట్టుకున్నారు ఒక కుటుంబం. కాబట్టి ఇట్లా అనేక మందిని క్షోభ పెట్టి ఇవాళ ఏదో మాది ఏదో చాలా గొప్ప ప్రభుత్వం, భగవంతుని ఆశీస్సులతో మీ చల్లని దీవెనలతో ఏదో 30 సంవత్సరాలు పరిపాలిస్తారంట. 3 సంవత్సరాలకే తెలిసిపోయింది నీ అసలు రంగు ఏంటో. కాబట్టి ఇవాళ దులహన్ పథకం విషయంగా అఫిడవిట్ వేయటం అనేది నిజంగా కూడా చాలా సిగ్గుపడాల్సిన విషయం. ప్రజలందరూ కూడా ఇవాళ తెలుసుకోవాలి. ఒక పక్కన విచ్చలవిడిగా 100,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఏ రకంగా